लड़के सबसे ज्यादा प्रसन्न है, बार बार जेब से खजाना निकालकर गिनते हैं। महमूद गिनता है 1, 2, 10, 12। उसके पास 12 पैसे हैं। अंटे लड़के बालुरु अंदर कंटे संतोषंगा उन्नारु। అంతే కాక మాటి మాటికి జోబు నుండి ఖజానా అంటే జోబులో ఉండే డబ్బుల్ని తీసి లెక్క పెట్టుకుంటుంటారు, 1, 2, 10, 12 అని అలా లెక్క పెడుతూ, మోసిన్ కే పాస్ 15 పైసే హే, మోసిన్ వద్ద 15 పైసలు ఉన్నాయి, ఇన్సే అన్ గినిత్ చీజే లాయంగే, కిలోనే మిఠాయా बिगुल गेंद और ना जाने क्या क्या। मोहम्मद लेक्कपेट्टुकुंटू अंटाडु, मोसिन वद्द डब्बुलतो आट बोम्मलु मिठाईलु विजिल्स बंतुलु इंका एन्नेन्नो वस्तुलु तेस्ताडु। इंका हमीद दग्गर एमुन्नायि और सबसे प्रसन्न ज्यादा प्रसन्न है हामीद। ओहो बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था। उसका पिता गत वर्ष हाईजे अंटे अम्मा कलरा व्यापिंची इसकी बेंट हो गया था। दानिक आयना चेनिपोयारु, कलरा वच्ची आयना दानिक बलैपोयारु, व्याधि की बलैपोयारु। और माँ ना जाने क्यों पीला पड़ गई। అలాగే తండ్రి పోవడంతో తల్లి కూడా కొన్నల్లా క్షీణిస్తూ ఆవిడ కూడా మంచాన పట్టి ఆవిడ ఏక దీనికి ఓహబి పరలోక్ సిధార్ గయ్యి, ఆమె ఒకరోజు కూడా చనిపోయింది। కిసీకో పతా నా చలాకి ఆఖిర్ అచానక్ యహ క్యా హువా। అందరూ ఇదేమిటమ్మా ఇలాగైంది, తండ్రి చూస్తే ఇలా పోయాడు, తల్లి చూస్తే ఇలా చనిపోయిందని అందరూ ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు। अब हमीद अपनी दादी अमीना की गोदी में सोते हैं। अब हमीद नायनम्मा अमीना उल्लो निद्रपोतू उंटाडु। नायनम्मा दादी अम्मा हमीद से कहती है, दादी इला चेप्तदि हमीद तो कि उसके अब्बाजान रुपये कमाने गए हैं, मी नान्ना डब्बुल संपादिंचडानिकनि अल्लाह दगरिकि वेळ्ळारु, अम्मी जान अल्लाह की मियाँ की घर से उसके लिए बहुत सी अच्छी चीजें लाने गई थी। मी अम्मा अल्लाह की मियाँ दगर पनी चेयडानिकि अंटे भगवंतुडि दगर पनी चेयडानिकि वेळ्ळी एक्कुवन्नी नीकु आट वस्तुलु तेवडानिकि वेळ्ळारु। आशतो बड़ी चीज है, आश एप्पुडु चिगुरिस्तू उंटदि, अंटे ना तल्लिदंड्रुलु उन्नारु, ना तल्लिदंड्रु ना कोसम एदो तेस्तारु అని సంతోషంలో ఉంటాడు। హమీద్కే పాం మే జూతే నహీ హై, హమీద్కి కాలుకి అసలు చెప్పులు లేవు, సిర్ పర్ ఏక్ పురాని టోపీ హై, తల మీద అల్లికలతో అల్లుతారు కదా ఆ టోపీ ఉంటుంది, ఉస్కే గోటా పడగాయతా, అది కూడా కాస్త చిరిగిపోయి నల్లగైపోయి ఉంది। ఫిర్ బి ఓ ప్రసన్న హై, కానీ ఆయన ఇంకా సంతోషంగానే ఉన్నాడు, అంటే ఆడి దగ్గర ఏమి లేకపోయినా లోపల మనసులో ఆశ మాత్రం ఉంది। ఆ భాగిని అమీనా అపని క్వార్టరీ మే బయటి రో రహీతి, దురదృష్టవంతురాలు ఆ భాగిని అంటే దురదృష్టవంతురాలైన అమీనా తన క్వార్టరీ అంటే చిన్న గుడిస చిన్న గది అందులో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది। आज ईद का दिन है, ये रोजु ईद पंडुग वच्चिंदी और उसके घर में दाना तक नहीं है, ये रोज तिंडानिकी ओक गिंजा कूडा लेदु, तिंडानिकी तिंडी लेने परिस्थिति। लेकिन हामिद उसके अंदर प्रकाश है, कानी हामिद का वेन्नी तेलियदु, लोपल पंडुग आशा किरण संतोषंगा उन्नाडु, बाहर आशा की किरण है। हामिद भीतर जाकर हामिद लोपल केल्ली दादी से कहता है, वाले दादी अंटे नायनम तो अंटाडु, तुम डरना नहीं अम्मा, नू भयपड़को अम्मा, मैं सबसे पहला आऊंगा, नेनु अंदरिकन्ना मुंदुगाने वच्चेस्तानु, बिल्कुल ना डरना, असले भयपड़कम्मा अनी
అంటే మా అమ్మ ఏడుస్తుంది కదా, ఏడుస్తూ ఉంటే ఆడు ఏమనుకుంటున్నాడంటే అయ్యో వెళ్ళి తప్పడిపోతాడు, తప్పడిపోతే ఆయన్ని ఎలా తీసుకొస్తాం అని ఏడుస్తుందేమో అని ఇతడు వెళ్ళి ఏం భయపడద్దని ఆ మామకి ధైర్యం చెప్తాడు. అమీనా కా దిల్ కచోట్ రహా హై, అమీనా దిల్ హృదయం ఏటి కచోట అంటే గుచ్చుకుంటది, గుచ్చుకుంటది అనమాట ఆడి మాటలతో. గౌకే బచ్చే అప్నే పితాకే సాత్ జా రహే హై, గ్రామంలో పిల్లలందరూ తన తండ్రులతో ఎవరికి వారు ఈద్గాహకి ప్రయాణం మొదలు పెడతారు. హమీద్కా అమీనాకే సివా కౌన్ హై, హమీద్కి ఇంకెవరున్నారు, ఈమె తప్ప మరెవరూ లేరు. బీడ్ మే బచ్చా కహీ కో గయా తో క్యా హోగా, బీడ్ ఒకేసారి చాలా మంది వెళ్తారు, చాలా దొమ్మిగా ఉంటుంది, ఆ దొమ్మిలో పిల్లవాడు ఎక్కడైనా తప్పిపోతాడేమిటో, అంత దూరం వెళ్ళగలడా లేదా, వారికంటే వారి తండ్రి ఉన్నారు కనుక దగ్గరుండి తీసుకువెళ్తారు, మరి పిల్లవాడికి ఎవరు తీసుకెళ్తారు. టీన్ కోస్ చెలింగే కైసే, మూడు కోశాలు అంటే ఎలాగా 4 x 12 kilometers అనమాట ఈ రోజు లెక్క ప్రకారంగా. పైరోమే చాల్ పడి జాయింగే, కాలుకి బొబ్బలు ఎక్కిపోతాయి, అంత దూరం చిన్నపిల్లవాడు మొన్న టెండ్లో నడిస్తే ఏమవుతుంది, కాలు బొబ్బలు ఎక్కిపోతాయి. జూతేబీ తో నహి, కాలుకి చెప్పులు కూడా లేవు, మరెట్లా. ఓహో తోడి దూర్ చలకర్ ఉసే గోధి లేలేగి, అలాగే కాసేపు అయిన తర్వాత వాడిని ఎత్తుకుందామంటే ఎత్తుకునే మనిషే లేరు. జనసమూహంలో ఏమవుతాడు, కొద్ది దూరం వెళ్ళి అతనికి ఒళ్ళోకి తీసుకుంటుంది. లేకిన్ యహా సెవయా కౌన్ పకాయేగా, అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు సేమ్య ఎవరు వండి పెడతారు, అందరూ వెళ్తారు, అటు నుంచి వచ్చినప్పుడు వాడికి వండి పెట్టాలి. మరి ఆ పని చేయాలనుకుంటే ఇంటి దగ్గర ఒకరు ఉండాలి. పైసే హోతేతో లోటే లోటే సారీ సామాగ్రి జమా కరికే జట్పట్ బనాలేతి, డబ్బులే ఉన్నట్లయితే వచ్చేటప్పుడు సామానంతా వెంట తెచ్చుకోవచ్చు, కానీ యహాతో చీజే జమా కరితే కరితే గంటో లగేగి, కానీ ఇక్కడైతే వస్తువులు కూడబెట్టడానికి గంటల సమయం పడుతుంది ఎలా అని ఆ బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి అతడు హమీదు అమీనాతో మాట్లాడుతున్న విషయాలు జాగ్రత్తగా, ఇది ఒక సైకాలజికల్గా ఉంటుంది, బాగా అర్థం చేసుకొని కూర్చున్నాను. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అందరికన్నా ముందుగా మీ మొబైల్ని చేరడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఉషారాణి అడుసుమ.